Hello friends, ఈ రోజు మనం ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్ గ్రామర్ లెసన్ గురించి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని తెలుగులో భాషా భాగములు అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి భాషకు కీలకం. వాటి యొక్క ఉపయోగం, విధిని బట్టి ఇవి వర్గీకరించబడ్డాయి. తెలుగులో ఇవి 5 ఉంటాయి, అయితే ఇంగ్లీష్లో ఇవి 8 ఉంటాయి. అవి నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. వీటిలో ప్రతిదాని గురించి వివరంగా తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు మొదట పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ప్రతి భాగం గురించి, అది అంటే ఏమిటి, ఎందుకు ఉపయోగపడుతుంది, దానికి కొన్ని ఉదాహరణలు ఈ పాఠంలో మీరు నేర్చుకోవచ్చు. మొదటగా నౌన్. నౌన్ అంటే నామవాచకం. పేరును తెలియజేసే దానిని నౌన్ అంటారు. వ్యక్తుల యొక్క, వస్తువుల యొక్క, ప్రదేశాల యొక్క, ఇంకా వేటి యొక్క పేరునైనా సరే తెలియజేసే పదాన్ని నౌన్ అంటారు. వీటిలో ఉన్న రకాలను గురించి మీరు తర్వాత పాఠంలో నేర్చుకుంటారు. ఉదాహరణకి రాము, సీత, హైదరాబాద్, లయన్ ఎట్సెట్రా. ప్రొనౌన్ అంటే సర్వనామం. నౌన్కి బదులుగా ప్రొనౌన్ను వాడతారు. ప్రొనౌన్లోనే మనకు పర్సన్స్ కూడా వస్తాయి. పర్సన్స్ అంటే తెలుగులో పురుషులు అంటారు. అలాగే ఇంగ్లీష్లో కూడా 3 పర్సన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా తర్వాత పాఠాలలో మీరు వివరంగా నేర్చుకోవచ్చు. ఉదాహరణ ఐ, యు, హి, షి, ఇట్ ఎట్సెట్రా. అడ్జెక్టివ్ అంటే విశేషణం. ఇది నౌన్ యొక్క, ప్రొనౌన్ యొక్క గుణాలను తెలియజేస్తుంది. దీనిని వాడటం వలన వాటి యొక్క అర్థం కూడా మారుతుంది. ఉదాహరణ గుడ్, బ్యాడ్, స్వీట్, సౌర్ ఎట్సెట్రా. వర్బ్ అంటే క్రియ. ఏదైనా పనిని తెలియజేసేదానిని వర్బ్ అంటారు. అంటే ఏ పనినైనా తెలియజేసే పదాన్ని వర్బ్ అంటారు. వర్బ్ కాలాన్ని బట్టి మారుతుంది. అంటే పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ వంటి వివిధ కాలాల్లో వివిధ రకాలుగా వర్బ్ యొక్క రూపం ఉంటుంది. వీటి గురించిన వివరాలు మీరు తర్వాత పాఠాలలో చూడవచ్చు. ఉదాహరణకి రన్, వాక్, సీ, లాఫ్ ఎట్సెట్రా. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. ఇది క్రియ యొక్క, విశేషణం యొక్క లేదా ఇంకొక క్రియా విశేషణం యొక్క గుణాలని తెలియజేస్తుంది. వాటి అర్థాన్ని మారుస్తుంది. అంటే వీటిలో ఏదో ఒకదాని యొక్క అర్థం మార్చటానికి లేదా వాటి గుణాన్ని లేక స్వభావాన్ని తెలియజేయటానికి ఉపయోగించే పదబంధాన్ని అడ్వర్బ్ అంటారు. ఉదాహరణకి క్విక్లీ, ఆల్వేస్, సమ్టైమ్స్, హియర్ ఎట్సెట్రా. ప్రిపోజిషన్ ఒక వాక్యంలో నౌన్ తోటి లేదా ప్రొనౌన్ తోటి ఇంకొక పదానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇది వాటి యొక్క స్థితిని, అంటే అవి ఎక్కడ లేదా ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది. ప్రిపోజిషన్ అనేది సమయాన్ని లేక కాలాన్ని, స్థలాన్ని, సంబంధాన్ని సూచిస్తుంది. ప్రిపోజిషన్స్ని తెలుగులో విభక్తి ప్రత్యయాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి కూడా వేరువేరు పదాలకు మధ్య సంబంధాన్ని కలిగిస్తాయి, తెలియజేస్తాయి లేదా వాటి అన్వయానికి కారణమవుతాయి. ఉదాహరణకి ఆన్, ఇన్, ఫ్రమ్, విత్ ఎట్సెట్రా.
కంజంక్షన్. ఒక వాక్యంలోని రెండు పదాలను, పదబంధాలను లేక క్లాజులను కలిపి ఉంచటానికి ఉపయోగపడుతుంది. తద్వారా అవి ఎలా లేక ఏ రకంగా కలిసి ఉన్నాయో తెలియజేస్తుంది. కంజంక్షన్ అనేది రెండు వాక్యాలను కలపటానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిని తెలుగులో సముచ్చయం అంటారు. ఉదాహరణ: అండ్, ఆర్, బట్, ఎట్సెట్రా. ఇంటర్జెక్షన్ అనేది భావోద్వేగాలను వ్యక్తం చేయటానికి ఉపయోగపడుతుంది. దీనిని కోపం, బాధ, ఆశ్చర్యం, సంతోషం వంటి వాటిని వ్యక్తం చేయటానికి వాడతారు. మామూలుగా వ్యక్తీకరించే ఈ పదాలకు ఎలాంటి అర్థం లేకపోయినా ఆ వ్యక్తీకరించిన పదాన్ని బట్టి, ఆ విధానాన్ని బట్టి అది ఏ భావానికి సంబంధించినదో తెలుస్తుంది. అంటే కొన్ని పదాలు కోపాన్ని, కొన్ని సంతోషాన్ని, కొన్ని బాధను, కొన్ని ఆశ్చర్యాన్ని, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క దానిని తెలియజేస్తుంది. ఉదాహరణ: వావ్, హుర్రా, ఆ, ఎట్సెట్రా.